हाई एवरीवन वेलकम बैक टू अभ्यासन चैनल मन की साउथ सेंट्रल रेलवे नुंचे मन की जॉब नोटिफिकेशन रावडं जरिगिंदि दानिकि डिग्री डिप्लोमा उन्न वाळ्ळु अप्लाई चेसुकोवच्चु तेलंगाण आंध्रप्रदेश अंदर कूडा अर्हुले एंदुकंटे ई सेंट्रल गवर्नमेंट संबंधिंचिन जॉबलंडि इक वीडियो गनुक पूर्तिगा चूसिनट्लयिते विवरालनु तेलुसुकुंदां नेनु इच्चे इन्फर्मेशन मीकु नच्चिनट्लयिते तप्पकुंडा अभ्यासन चैनल सब्सक्राइब चेसुकोंडि మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ సౌత్ సెంట్రల్ రైల్వే పర్సనల్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లయితే మనకి ఇక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్ కింద స్క్రోల్ అవుతుంది నోటిఫికేషన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ అంటే దీన్ని సింపుల్గా చెప్పినాలంటే మనకు ఇంజనీర్ ఉద్యోగం అంటాము. సో ఏనప్పటికీ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ కన్స్ట్రక్షన్ ఓపెన్ లైన్స్ అని చెప్పడం జరిగింది. ఇది మనం క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది కదండి. ఇది నోటిఫికేషన్ అండి. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 30 వరకు ఇచ్చారు. మనకు నోటిఫికేషన్ వచ్చిందేమో జూన్ 5 రోజు. ఇక్కడ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ చూసుకోండి ఒకసారి. మీరు ఖచ్చితంగా వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా మరి అయితే ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అడ్రస్ ఎక్కడికి పంపించాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఇంజనీరింగ్ ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ 4th ఫ్లోర్ పర్సనల్ డిపార్ట్మెంట్ రైల్ నిలయం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ పిన్ 5025 అనే అడ్రస్కి జూన్ 30 ఈవినింగ్ 5 o'clock లోపు చేరాలి. లేకపోతే అది మాత్రం మరి మీది రిజెక్ట్ అవుతుందండి. సో అప్లికేషన్ ఫర్ అంటే ఖచ్చితంగా మీరు పంపించే ఆ ఎన్రోల్ పైన అప్లికేషన్ ఫర్ జూనియర్ టెక్నికల్ అసోసియేషన్ అంటే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేటీఏ అండ్ కాంట్రాక్ట్ బేస్ అని ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే లెవెల్ 6 అంటున్నారు. ఇక్కడ మీకు లెవెల్ 6 అంటే 35,400 రూపీస్ బేసిక్ పే అని ఉంటుంది. అయితే వీళ్ళు అంత ఇవ్వట్లేదు, ఈక్వల్ టు ఆ పోస్ట్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఈ స్కీమ్ ఏంటంటే 19/11/2023 అంటే మీకు ఇప్పుడున్న పోస్ట్ మొత్తం 35 కానీ ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ అంటే డిసెంబర్ వరకు అవసరం ఉన్నా కూడా మళ్ళా ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు. ప్రస్తుతానికైతే మనకి 35 వేకెన్సీ ఫిల్ చేస్తున్నారు, మిగతా రెండు వెయిటింగ్ లిస్టులో ఉంటే స్టాండ్ బైలో ఉంటే ఆ తర్వాత డిసెంబర్లో మళ్ళీ తీసుకుంటారండి. ఒకసారి అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే కనుక చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి జేటీఏ వర్క్స్లో 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ వైజ్గా ఇచ్చారు మొత్తం పోస్టులు అనేది మొత్తం 19. ఎలక్ట్రికల్ డ్రాయింగ్ వచ్చేసి ఇక్కడ మీకు 10 వేకెన్సీస్. ఎస్ఆర్టీ డ్రాయింగ్ వచ్చేసి 6 వేకెన్సీస్, మొత్తం 35 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వర్క్స్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉండాలి, అంటే బీటెక్ కానీ డిప్లొమా ఇంజనీరింగ్ కానీ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ డ్రాయింగ్కి వచ్చేసి ఇక్కడ మీకు డిగ్రీ మెకానికల్ అంటే బీటెక్ మెకానికల్ కానీ లేదా డిప్లొమా మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ డ్రాయింగ్కి వచ్చేసి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఏదున్నా కూడా అంటే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అయినా కంప్యూటర్ సైన్స్ అయినా ఇక్కడ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చండి. లేదంటే 3 ఇయర్స్ లోన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది, మీరు చూస్తే అర్థమైపోతుందండి. ఇక్కడ మీకు ఖచ్చితంగా మీ మార్క్స్ మీ డిగ్రీలో కానీ డిప్లొమాలో కానీ జనరల్ క్యాండిడేట్స్కి 60%, ఓబీసీ నాన్ క్రిమిలర్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50% ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత మీకు చూడండి, ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసి చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చేసి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఓబీసీకి 36 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు యాజ్ ఆన్ డేట్ 1/7/2023. ఇక ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఓపెన్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ క్యాండిడేట్స్ మైనార్టీస్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 250 అయితే ఉందండి. చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇది ఇచ్చారు. అయితే ఇది ఏమంటున్నారంటే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ రిఫండింగ్ అని చెప్పేసి అంటున్నారు, చూసుకోండి ఒకసారి. ఇదేమో నాన్ రిఫండబుల్. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు డీడీ తీయాల్సి ఉంటుందంట. డీడీ వచ్చేసి ఎఫ్ఏ అండ్ సిఏఓ ఎస్సీఆర్ అబ్లిక్ ఎస్సీ అనే పేరు పైన తీయాల్సి ఉంటుంది. మీరైతే ఈ అడ్రస్ పంపించి చెప్పాను అలా నేను. సో రిజల్ట్స్ ఆల్రెడీ ఉంటాయి. క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ 100 మార్క్స్లో క్వాలిఫికేషన్ 55 మార్క్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ 30 మార్క్స్, పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ 55 మార్క్స్. అంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ ఏమన్నా ఉండదు, మీ బేసిక్ అంటే మార్క్స్ని బట్టి మీకు వచ్చిన డిగ్రీ డిప్లొమా వచ్చిన మార్క్స్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ జస్ట్ చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది 15 మార్క్స్కి. టోటల్గా మనకి ఈ విధంగా ఉంటుందండి.
చూసుకోండి ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఎవర్ మిస్ చేసుకోకూడదు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు అంటే మినిమం ఎక్స్‌పీరియన్స్ కష్టంగా 1 ఇయర్ ఉండాలి అంటున్నారు చూసుకోండి ఒకసారి అది కూడా మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అప్పుడు నచ్చితేనే అప్లై చేసుకోండి లేకపోతే లేదండి నేను జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నాను అయితే మీకు ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అనేది ఇక్కడ ఉంటుంది జెడ్ క్లాస్ సీట్ లో 25000 వై క్లాస్ సీట్ లో 27000 ఎక్స్ క్లాస్ సీట్ 30000 అంటే హైదరాబాద్ 30000 అదే కాజీపేటలో అయితేనేమో 27000 అదే ఇంకా ఎక్కడైనా అంటే ఖమ్మంలో అయితే 25000 ఉంటుంది అట్లా సీటింగ్ బట్టి మీకు సాలరీ అయితే ఉంటుందండి సో వాట్ ఎవర్ మీకు నచ్చితే మీరు అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అప్లికేషన్ తో పాటు డిడి పెట్టాలి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుందండి ఒకసారి మీరు మొత్తం చదువుకొని మీకు నచ్చితే మీరు అప్లై చేసుకోండి డైలీ అలవెన్స్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి ఇది కూడా మీకు వేరే ఉంటుంది లీవ్ కూడా మీకు ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి 19/11/2023 అంటున్నారు చూసుకోండి ఒకసారి ట్రైనింగ్ జనరల్ గైడ్ లైన్స్ మొత్తం ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇది అప్లికేషన్ ఫామ్ అండి చూసుకోండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్యూ సో మచ్